ఓటర్ల జాబితా వివాదంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందలేదని మరి శశిధర్ రెడ్డి తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో 2 గంటలకు ఆర్డర్ కాపీ సమర్పించాలని హైకోర్టు సూచించింది. ఓటరు జాబితా వివాదంపై ఈసీ ప్రధాన వాదనలు వినిపించాలని, ప్రభుత్వ వాదన కన్నా ఈసీ వాదనే ప్రధానమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వం చెప్పినట్లు ఈసీ నడుస్తుందన్న విమర్శలు కూడా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, సుమిత్ర, హైకోర్టులో 2:15 ఈ కేసు పైన వాదనలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు నుంచి రావాల్సిన ఆర్డర్ కాపీ రాలేదు కాబట్టి తమకు సమయం ఇవ్వాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోరిన నేపథ్యంలో 12 గంటల వరకు సమయం ఇచ్చింది. కానీ 12 గంటల వరకు కూడా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు రాని పరిస్థితుల్లో మరోమారు 2:15 అంటే లంచ్ అవర్ తర్వాత వింటాం ఈలోపు ఆర్డర్ కాపీ వస్తాయని చెప్పిన పరిస్థితి ఉంది. 2:15 ఆర్డర్ కాపీ వచ్చే అవకాశాలు ఉన్నట్టు పిటిషనర్ తరపు న్యాయవాది చెప్తా ఉన్నాడు. మొత్తానికి పిటిషన్ లో పేర్కొన్నట్టు 68 లక్షల ఓట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయనేది దీంట్లో ప్రధానంగా తన ప్రేయర్ లో చెప్పిన పరిస్థితి ఉంది. అందులో 30 లక్షల ఓట్లు బోగస్ ఓట్లుగా చెప్పారు. అంతేకాకుండా 18 లక్షల ఓట్లను తొలగించారని చెప్పారు. అంతేకాకుండా జనవరి 1 కట్ ఆఫ్ డేట్ పెట్టడం వల్ల 20 లక్షల మంది యువతకి ఓటు హక్కు కోల్పోతున్నారు, వాళ్ళు మళ్లీ 2024 ఎలక్షన్ల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అనేది కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై వాదనలు వినే సుప్రీంకోర్టులో కొద్ది వాదన తర్వాత హైకోర్టులో తేల్చుకోవాలని చెప్పిన సందర్భంలో హైకోర్టుకు వచ్చి పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి తిరిగి మళ్లీ అదే ప్రేయర్ ని హైకోర్టు బెంచ్ ముందు ఉంచే పరిస్థితి ఉంది. దీంట్లో హైకోర్టు అటు ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన న్యాయవాదితో పాటు రాష్ట్రం తరఫున కూడా ఒక న్యాయవాది అపియర్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే 8వ తేదీ వరకు ఓటరు నమోదుకు సంబంధించి ఓటర్ లిస్టు అనౌన్స్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి 8వ తేదీ లోపే ఈ వాదనలు పూర్తయి ఆదేశాలు జారీ చేయాలనేది పిటిషనర్ తరపు అభ్యర్థనగా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మరి ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో హైకోర్టులోనే వ్యవహారం తేల్చుకోమని మరికొన్ని కామెంట్స్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ కాపీ ఇంకా హైకోర్టుకు అందలేదు కాబట్టి హైకోర్టుకు అందిన తర్వాతనే దీనిపైన వాదనలు జరిగే అవకాశం ఉంది. నిన్ననే జరిగిన ప్రక్రియ కాబట్టి మరి ఆర్డర్ కాపీ నిజంగానే 2వ వరకు కూడా వస్తుందా రాదా అనే దానిపైన కొంత సందిగ్ధత కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ 2వ వరకు కూడా రాకపోతే ఈ కేసు రేపటికి వాయిదా వేస్తారా ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రోజు వరకు అయితే మాత్రం ఖచ్చితంగా వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ బెంచ్ కూడా చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి ఈ రోజు ఈ ఆర్డర్ కాపీ వస్తే తప్ప దీనిపైన వాదనలు జరిగే అవకాశాలు కనిపించట్లేదు. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత నిజంగానే 68 లక్షల ఓట్లు అవకతవకలు జరిగాయా లేకపోతే 30 లక్షలు బోగస్ ఓట్లున్నాయా వీటన్నిటిపైన ఓవైపు ఎలక్షన్ కమిషన్ కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ తరపు న్యాయవాది. అంతేకాకుండా పిటిషన్ లో పేర్కొన్నట్టు ఎందుకంటే దీనిపైన 2-3 పిటిషన్లు ఉన్నాయి. ఒకటి మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటిషన్ కాగా ఇంకొక వ్యక్తి కూడా దీనిపైన పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ అన్ని పిటిషన్స్ ని ఒకసారి సమ్అప్ చేసి వీటన్నింటినీ ఒకేసారి వింటున్న పరిస్థితి ఉంది కాబట్టి అందరి వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ రోజు ఆర్డర్ వస్తే అందరి వాదనలు విన్న తర్వాత కోర్టు మరి ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వనుంది. నిజంగానే 8వ తేదీ వరకు ఓటర్ల ప్రక్రియ ఓటర్ల లిస్ట్ 8వ తేదీ రోజు అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు కాబట్టి ఆ డేట్ ని ఏమైనా పోస్ట్ పోన్ అంటే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా లేక ఈ ఇంకా ఏమైనా ఫర్దర్ గా కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. 2:15 ఆర్డర్ వస్తే మాత్రమే దీనిపైన వాదనలు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. సుమిత్ర, ఓటు స్టూడియో.